సాగుతుంది. వంగలేనమ్మ 1000 వంకలు చెప్తుంది అనేటువంటిది. అట్లాగే ఇప్పుడు కరెంట్ అన్నటువంటిది ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఫస్ట్ ఇయర్ అనుభవం లేదంటే ఓకే, రెండో ఇయర్ అనుభవం లేదంటే ఓకే, 4 ఏళ్ళు అయినా సరే ఎవడి మీదనో బ్లేమ్ గేమ్ నడిపేస్తే ఏం ప్రయోజనం? కరెంట్ కట్స్ అడ్డకోలుగా జరుగుతున్నాయి. మండు టెండలో ఉన్నట్టుండి కరెంటు పోతుంది. ఇదివరకటి రోజుల్లో దాన్ని ఏమంటారు, మన ఇన్వర్టర్లు కొండం మానేశారు అప్పుడు 24 గంటల కరెంట్ అన్నాక. కానీ నా బోటోళ్ళం ఆఫీసుల అవసరం కోసం తీసుకున్నాం, ఇంట్లో ఎందుకైనా మంచిదని ఆ రోజున కొనిపెట్టింది, మంచిదైంది. ఎందుకంటే కరెంట్ పోయిన ఫ్యాన్ అన్నా నడుస్తుంది, కూలర్లు ఏసీలు వేయడానికి పరిస్థితులు లేదు ఆ చిన్న ఇన్వర్టర్లు కాబట్టి. ఇక్కడ సమస్య ఏంటి, ఇన్వర్టర్ లేకపోతే బతకలేని పరిస్థితి అవుతుంది. కరెంటు రోజులో కనీసం 5-6 సార్లు బ్రేక్ అవుతుంది. దీనికి వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు, 80% మంది తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు సప్లై సిస్టంలో, కాబట్టి వాళ్ళ వల్ల ఫెయిల్ అయినటువంటి కాన్సెప్ట్, వాళ్ళు కావాలని చేస్తున్నారు జగన్ సర్కార్ అంటారు. మరి నిద్రపోతుంది ఆ జగన్ సర్కారు. సాధారణంగా ఇవాళ సప్లైస్ అంటే ఈ ఏడాది సప్లై సాధారణంగా వచ్చే ఏడాదికి కావాల్సినటువంటి టెండర్లు రెడీ చేసుకుంటారు, లేదా ప్రొడక్షన్ ఏదే వినియోగం ఎక్కువగా ఉందంటే అంతే వేగంగా ముందస్తుగా టెండర్లు పెట్టుకుంటారు. అప్పుడు 2.5-3 రూపాయలకు కూడా కరెంట్ వస్తుంది. కానీ అత్యవసర కరెంట్లు తీసుకోవడం వలన 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలకు కూడా యూనిట్ కొనాల్సి వస్తుంది. ఇంకోటి ముందు జాగ్రత్తగా బొగ్గు నిల్వలు పెట్టుకుని చేస్తే ఓ పక్కన మన ప్రొడక్షనే ఉంటుంది. అవన్నిటి మనం ఎంతవరకు సీరియస్ కాన్సన్ట్రేట్ చేసాం, కాస్త తెలివైన వాళ్ళం అయితే కనుక మధ్యతరగతిని ఈ సోలార్ పవర్ వైపు ప్రోత్సహిస్తే వాళ్ళు వాడుకుంటూ సమాజానికి కూడా ఇస్తారు. వాళ్ళని ప్రోత్సహించకుండా వేధించుకు తిన్నాం, ఈ కరెంటు సంస్థల వాళ్ళే వేధించుకు తింటున్నారు. వాళ్ళకి 5 వేసులు ఇయ్యరు, 7 బిచ్చుకు తింటా ఉంటుంటారు కనెక్షన్కి ఓకే చేయడానికి కూడా. ఇవన్నీ వాడెవడో చేస్తున్నాడు, వీడెవడో చేస్తున్నాడు ఆ పార్టీ సింపతైజర్లు అంటే, మరి ఇంకా ఈ పార్టీ అధికారంలోకి రావడం ఎందుకు, వాళ్ళకి ఇచ్చేస్తే బోలా.